నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసఖులు. ఇప్పుడు మనం శ్రీమతి మాలతి చందూర్ గారు రచించిన విజయ రానన్నది అనే కథని విందామండి. ఈ కథ 1961 అక్టోబర్లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది సఖులు. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. సాయంత్రం 4 కెటిల్లో టీకి నీళ్లు పడేసి ప్లగ్ పిండి పెడుతూ ఉండగా అనుకోకుండా ప్రత్యక్షమైంది విజయ వీధి గుమ్మం దగ్గర. రారా అని స్వాగత వచనం చెప్తూ కెటిల్లో మరొక గ్లాసుడు నీళ్లు పోసి ముందు రూమ్లోకి వచ్చి కూర్చున్నాను. ఏమిటి ఈ మధ్య దర్శనాలే లేవు అన్నాను సంభాషణకు ఉపక్రమిస్తూ. నన్ను అంటావు కానీ నువ్వు వచ్చావా ఏంటి మా ఇంటికి అంది విజయ. సరే నాతో వంతులు పెట్టుకుంటే అయినట్టే, నాకు రావాలని అనిపించినప్పుడు వస్తాను. నేను మీ ఇంటికి 3 వచ్చాను గనక నువ్వు కనీసం 2 మా ఇంటికి రావాలి అని లెక్కలు కడితే లాభం లేదు అన్నాను కొంచెం నిర్మోహమటంగా మందలిస్తూ. విజయకి నా సంగతి తెలుసు కనుక ఆ ధోరణి అక్కడితో ఆపి జర్మన్ ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళారా అని ప్రస్తావన మార్చింది. ఏదో ఆ మొక్క ఈ మొక్క మాట్లాడుతూ ఉండగా కెటిల్ సంగీతం పాడటం నేను లోపలికి వెళ్ళి శ్రేష్టమైన ఇండియా తేయాకు పౌడర్ వేసి టీ బోర్డు వారు చెప్పిన ప్రకారం సలసలా కాగే నీరు ఆ టీ లీవ్స్ మీద పోసి 5 మూతేసి ఉంచి అనంతరం టీ చేసుకుని తాగటం, సిలోన్ రేడియో తెలుగు రికార్డులు వినటం, ఇవన్నీ వరుసగా అయ్యాక ఇంకా వెళ్తానని విజయ లేస్తూ ఉండగా అడిగాను, రాఘవమ్మ గారింటికి రేపు సాయంత్రం వస్తున్నావా? మనవరాలి పుట్టినరోజు పండగకి హాజరు వేయించుకోకపోతే ఊరుకోరావిడా అన్నాను. రాఘవమ్మ గారింటికి వస్తావా అని విజయను నేను అడగటంలో నా స్వార్థం కొంత లేకపోలేదు. పెళ్ళిళ్ల మాట ఎట్టున్నా నాకు చిన్నప్పటి నుంచి పేరెంటాలకు వెళ్ళటం చాలా సరదా. ఎందుకని అడగండి, అది చెప్పాలంటే మరొక గ్రంథం అవుతుంది. నేనొక్కతనే వెళ్ళలేనని కాదు, భయం అని కాదు, ఏదో బద్ధకం వేస్తుంది. ఒకరికొకరం తోడుగా ఉంటే పిచ్చాపాటి చెప్పుకుంటూ నవ్వుకుంటూ కాలక్షేపం చేసి రావచ్చు. సినిమాకు తోడు లేనిదే వెళ్ళటానికి ఎలా ఇష్టపడను, పేరెంటాల విషయంలో అలాంటిదే నా పద్ధతిను. మా అక్కని తోడు రమ్మని అడిగితే నీ పేరెంటాలకు నేనెక్కడ సాయం వచ్చేది, అంతగా కావలిస్తే పని మనిషిని వెంట తీసుకువెళ్ళు అంటుంది. ఇంత తతంగం ఉండటం చేత విజయ వస్తుందేమోనని అడిగి చూశాను. రాఘవమ్మ గారు నాకెంత పరిచయమో విజయకి అంతే పరిచయం. నాకు పంపినట్లే విజయకి ఇన్విటేషన్ పంపే ఉంటారు, అందుకే అడిగాను. రాఘవమ్మ గారింటికా? నేనా? వాళ్ళ ఇంటి ఛాయలకు కూడా రాను, కంఠంలో ఊపిరుండగా వాళ్ళ గుమ్మం తొక్కుతానా ఇంకా అంది మొహం కందగడ్డలా చేసుకుంటూ. నేను ఆశ్చర్యపోయాను. ఏమొచ్చింది, ఇన్విటేషన్ అందలేదా నీకు అడిగాను. పిలుపుకేం భాగ్యం, ఈ రోజుల్లో 3 అతికించి కార్డు పోస్టులో పడేస్తే బొట్టు పెట్టి పిలిచినట్లే భావించుకోవాలి. నువ్వు వెళ్ళు, నేను మట్టుకు రాను, వాడ పెద్దబ్బాయి అమెరికాలో ఉంటే ఎవరికి గొప్పట అంటూ రాఘవమ్మ గారి మీద దండకం మొదలుపెట్టింది. విజయని కూర్చోబెట్టి శాంతపరచి అనునయ వాక్యాలతో మాట్లాడిన మీదట తేలిన సారాంశం ఏమిటంటే, తన కూతురు పుట్టినరోజు పండగకి విజయ స్వయంగా వెళ్ళి పిలిస్తే రాఘవమ్మ గారు తప్పకుండా వస్తానమ్మా అని తేనె పలుకులు చెప్పి చివరికి రాలేదుట. అదీ కోపం. రాఘవమ్మ గారు మాకంటే వయసులో అంతస్తులో పెద్దదని, ఏదైనా ఆఖరి క్షణాన అనుకోని పని తగిలి రాలేకపోయిందేమోనని వద్దామనుకుంటూ ఉండగా హఠాత్తుగా ఎవరైనా బంధువులు వచ్చి ఉండొచ్చునని, పెద్ద కోడలు పురిటికి వెళ్ళి ఇంటికంతా తానే ఆడదిక్కవటం వలన పని తెమిల్చుకోలేకపోయిందేమోనని స్వభావరీత్యా ఆమె నిష్కపటి కనుక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆమెకి ఇవ్వటం సమంజసమని ఏమిటేమిటో ఆమె తరపున వకాలు తప్పించుకున్నట్టు చెప్పి చూశాను. కానీ మా విజయ వింటుందా? తన గోలే తనది. నువ్వు వెళ్ళవో నాకెందుకు చెప్తావు ఆమె గుణగణాలు అంటూ మొహం చిట్లించుకుంది. ఇక చాలు అని నేను ఆ ప్రసక్తి అక్కడితో ఆపేశాను. మర్నాడు మా అక్క మంచి మూడ్లో ఉండి నాకు సాయం వస్తానంది. మేమిద్దరం రాఘవమ్మ గారింటికి పేరంటానికి వెళ్ళామనుకోండి, చెప్పొచ్చేది ఏమిటంటే మా విజయలా అనవసరమైన పట్టుదలలకి అపోహలకి పోయి ఉన్న కొద్దిపాటి స్నేహాలను చెడగొట్టుకునేవారు చాలామంది కనిపిస్తున్నారు ఈ రోజుల్లో. అవతలి వారు మన పిలుపు పట్ల లక్ష్యం లేక రాలేదా, లేక వద్దామనుకున్న తీరిక లేక రాకలేకపోయారా అన్న విషయం పైకి ఒప్పుకోకపోయినా ఆంతర్యంలో తెలుస్తుంది. కొంతవరకు మనమందరం మన మనసు అనే గీటురాయితో చుట్టూ గల వారందరికీ, అలా కాదంటే కనీసం మన పరిచయ వృత్తంలోకి వచ్చేవారందరికీ విలువ వన్నే కడతాం. వన్నెను పట్టి దాని విలువ మన మనసులో ఉంటుంది. అనుక్షణం అది నకిలీ సరికేమోనని సంశయిస్తూ ఉంటే ఒక్కడుగు ముందుకు పడదు.
జీవితమంతా నల్లగాను చుట్టూ ఉన్నవాళ్ళు కుచ్చుతులుగాను కనిపిస్తారు. ఈ చిత్రణ వాస్తవం అంటారా? జీవితంలో ఎన్ని వెలుగురేఖలు లేవు, ఎందరు సజ్జన బంధువులు లేరు. మనకు సర్వసాధారణంగా మూడు రకాల మనుషులు కనిపిస్తారు. మనతో సమస్తులు, మనకంటే ఉన్నతులు, మనకంటే తక్కువ వాళ్ళు. మళ్ళీ ఈ అసమానత ఉన్నతి తక్కువతనం అనే ఈ మూడు, డబ్బు, అందం, చదువు, సాంఘిక ప్రవృత్తి, అధికారం, వీటిని ఆశ్రయించుకుని అదే పనిగా ఉయ్యాలడుగుతూ ఉంటాయి. సాంఘిక ప్రతిపత్తికి అధికారానికి మధ్య గల వార స్వల్పం. ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసిపోతూ ఉంటాయి. కానీ డబ్బు, అందం, చదువు ఈ మూడు వేటికవి వేరుగా నిలబడుతూ వ్యక్తి జీవితాన్ని తమ ఇష్టం వచ్చిన రీతిగా వంకర్లు తిప్పుతాయి. స్త్రీల విషయంలోనైతేనేమి, పురుషుల విషయంలోనైతేనేమి, ఈ డబ్బు, అందం, చదువు అనేవి మూడు ప్రధాన శక్తులు. నాలుగోదైన అధికారం ఈ మూడింటికి సమ్మేళనంతోనూ వ్యక్తిగత ప్రతిభతోనూ సమకూరుతుంది. ఈ అధికారం విషయం అట్లా అట్టెపెట్టి మొదటి మూడు మన జీవిత పదాలను ఎలా సరిదిద్దుతున్నది, రూపొందిస్తున్నది పరిశీలిద్దాం. డబ్బు, అందం, చదువు ఈ వరుస క్రమాన్ని మనం మన స్త్రీల విషయంలో అందం, చదువు, డబ్బు అని చెప్పుకోవలసి ఉంటుంది. అందమనగా మనకు పుట్టుకతో వచ్చిన కనుముకు తీరు, వరప్రసాదితమైన రూపురేఖలు, ఆ పైన కొంతదాకా ఆత్మ సౌందర్యం. ఈ ఆత్మ సౌందర్యం బాహ్య ప్రవృత్తికి కాక అంతరంగానికి సంబంధించినది. పువ్వు వికసించి దాని స్వభావజనితమైన పరిమిణి వచ్చినట్లు అంతరంగం కూడా ఆయా వ్యక్తుల సంస్కారాన్ని బట్టి, పరిసర ప్రభావాన్ని బట్టి కుసుమించి సౌరభం వెదజల్లొచ్చు, లేదా నిర్గంధ పుష్పం కావచ్చు. ఇకపోతే సర్వసామాన్యమైన అర్థంలో మనం వాడే అందం, అందమైన మనుషులు తాము పక్కవారికంటే ఒక మెట్టు పైన ఉన్నామనుకుంటారు. మొదట్లో వారికి తమ అందం గురించిన ఆధిక్యత తెలియకపోవచ్చు. కానీ పోను పోను ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, అందరికంటే నీకు ఒక 10 మార్కులు ఎక్కువ సుమా, నువ్వు అందమైన దానివి కనుక అని గుర్తు చేస్తూ ఉంటారు. వరప్రసాదితమైన ముఖవర్చస్సులోనూ, దేహాకృతిలోనూ కల సహజ ఆధిక్యతను ఆమె కొన్నాళ్లకు తప్పక తెలుసుకుంటుంది. తెలుసుకోవటం ఏమిటి, అతిశయ బీజంలోన మొలకెత్తటం ఏమిటి, రెండు ఒక్కసారి జరుగుతాయి. వివేకవంతురాలైన స్త్రీ ఆ అతిశయాన్ని పైకి కనపడనీయకపోవచ్చు, అది వేరే విషయం. ఆ కనపడనీయకపోవటం నేర్పు, శిక్షణ అవుతుంది అంతే తప్ప ఆమె తన ప్రత్యేకతకి అంధురాలు మట్టుకు కాదు. అందం తర్వాత చదువు. కాలేజీల సంఖ్య పెరగటం వలనైతేనేమి, స్త్రీ విద్యా సౌకర్యాల వలనైతేనేమి, ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు ఉన్నత విద్య నేర్చుకుంటున్నారు. డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అవసరమా అనవసరమా అనే విషయం అటు ఉంచండి. పెళ్ళై కాపురానికి వెళ్లేదాకా చదువు అందుబాటులో ఉన్న ప్రతి ఆడపిల్ల చదువుకుంటోంది. అది ఎంతవరకు ఉపయోగపడుతోంది అన్నది కాదు, మనకు కావలసింది. వ్యక్తి పరిపూర్ణతకు, జీవన సమస్యలు అర్థం చేసుకునేందుకు తప్పక ఉపకరిస్తోంది కొంతవరకు. బీఎస్సీ పాస్ అయిన అమ్మాయి ఆఫీసు వేళకు అన్నం కూర వండి పెట్టగలదా అనేది సంశయం. చాలా స్టీల్ జోక్, కాలేజీ చదువు అయ్యాక పెళ్లి చేసుకుని గృహకృత్య బాధ్యతలు నిర్వహిస్తున్న అమ్మాయిలు సంఘ పరిస్థితులను అర్థం చేసుకోవటంలోనూ, నలుగురిలోనూ మసలటంలోనూ మిగతా సామాన్య గృహిణుల కంటే ఒక మెట్టు పైన ఉంటున్నారు. భార్యగా, పిల్లల తల్లిగా, సంఘజీవిగా ఏ బాధ్యతలను వేటికవి వేరువేరుగా కేటాయిస్తూ జీవనం సాగించగలుగుతున్నారు. ఎంఏ పాస్ అయిన అమ్మాయి పైకి ఎంత నమ్రతగా కనిపించినా ఆ డిగ్రీ ఉన్నదనే అతిశయం ఆమెకు లోపల ఎక్కడో దాగి ఉండక మానదు. అది ఆమె పొరపాటు మాత్రం కాదు, మానవ నైజం అంతే. ఇక డబ్బు గలవాడ అతిశయం గురించి చెప్పాల్సింది ఏమీ లేదు, అందరికీ తెలిసిందే. అది కాలం ఎలా గడపటమో తెలియక ధనికులు పడే తిప్పలు, తాపత్రయం చూస్తే మీరు కళ్ళలో కూడా భాగ్యవంతులవ్వాలని కోరుకోరు అంటాడు బెర్నార్డ్ షా. 7-8 ఏళ్ల క్రితం ఆ వాక్యాలు చదివినప్పుడు నాకేమిటో తమాషగా అనిపించాయే తప్ప నమ్మకం కుదరలేదు. భాగ్యవంతుల్ని దగ్గర నుంచి చూసిన మీదట ఆ నిజం అనుభవం అయింది. ఈ లోకల్లో అతి దీనులు అనగా మిజరబుల్ పీపుల్ డబ్బు లేనివారు కాదు, చేతి నిండా పని లేనివారు. డబ్బు గలవారు అమ్మాయి ఎప్పుడు తన స్నేహితురాలు స్టాండర్డ్లో వస్తే తాను అంబాసిడర్లో వెళ్ళాలనుకుంటుంది, ఆమె అంబాసిడర్లో వస్తే ఇంపోర్ట్ లేకపోయినా ప్లిమత్ కావాలనుకుంటుంది. ఈ ధనికుల తంత ఎలా ఉంటుందంటే వీళ్ళు తమ కింద వాళ్ళని మొట్టుతూ ఉంటే పై వాళ్ళు వీళ్లను మొట్టుతూ ఉంటారు. ఇది ఒక చైన్ రియాక్షన్. నాన్న నన్నెందుకు కొడతావు నువ్వు అని కొడుకు అడిగితే మా నాన్న నన్ను కొట్టాడు కనుక అని చెప్పే సమాధానం లాంటిదే ఇదీను. ఈ మూడు ప్రధాన శక్తులు త్రివిధ స్థాయి భేదంతో పనిచేస్తాయి. మనకంటే డబ్బులో కానీ, విద్యలో కానీ, అందంలో కానీ ఎక్కువ వారు మనతో సమానస్తులు, మనకంటే తక్కువ వారు. అదృష్టవశాత్తు ఇది ప్రజాస్వామ్య యుగం అవటం చేత ఈ ధనగర్వం, విద్యాగర్వం, సౌందర్యగర్వం కట్టళ్లు తెంచుకొని వీర విహారం చేయటానికి వీలు కానీ
ఒక నిర్ణీత పరిధిలో ఉన్నాయి. అతిశయం అనండి, గర్వం అనండి, ఈ మూడు శక్తులు నిరంతరం వాటి పని అవి చేస్తూ ఉంటాయి. జానకి భర్తకి 250 రూపాయల జీతం, మా ఆయనకి 330. అంచేత నేను గొప్పదాన్ని అనుకుంటుంది ఒక ఇల్లాలు. అంతేకాదు, జానకి ముందు తన ఆధిక్యత కనబరచబోతుంది. అక్కడితో ప్రారంభమవుతాయి దెప్పుకోటాలు, చులకనగా మాట్లాడటాలు, మనస్పర్ధలు వాగైరా. తమకి 3 పిల్లలని, ఈ 330 తమకు సరిపోవటం లేదని, జానకి తనకంటే 5-6 ఏళ్ళు చిన్నదని, వాళ్ళకింకా పిల్లలు కలగలేదని, ఈ 250లో 60-70 రూపాయలు వాళ్ళు వెనకేసుకోగలుగుతున్నారన్నది ఆ ఇల్లాలికి తట్టదు. ఒకవేళ తట్టినా ఆ నిజం చూడలేక కళ్ళు 2 గట్టిగా మూసుకుంటుంది. అందం, చదువు, డబ్బు ఈ 3 సమపాళ్లల్లో ఉండి పరిస్థితులు అనుకూలించిన మీదట అధికారపు వేట ప్రారంభమవుతుంది. ఈ అధికారపు దేవుళ్ళట ఎంతకీ పురుషులది కనుక మనకది అనవసరం. ఇకపోతే విద్య విషయంలో కూడా స్త్రీలు అంతగా పట్టించుకోరు. ఈ రోజుల్లో బిఏ పాస్ కాని అమ్మాయి ఎవరు అని ఒక్క మొక్కతో ధైర్యం చెప్పుకుని సరిపెట్టుకుంటారు. డబ్బు, అందం ఈ 2 విషయంలో మాత్రం చదరంగం ఎత్తులు అలా పడుతూనే ఉంటాయి. మనకంటే ఎక్కువ, మనతో సమానము, మనకంటే తక్కువ అని. ఈ అందం, చదువు, డబ్బు ఇవన్నీ అవతలి మనిషి మనసు తెలుసుకునేందుకు సాధనాలు మాత్రమే అనే ఇంగితం ఉన్ననాడు. మనలో గల అతిశయ భారం సూర్యరశ్మిలోని మంచులాగా కరిగిపోతుంది. ఏనుగు గుడ్డి వాళ్ళు కథక మల్లే ఒక అందం చూసో, ఒక చదువు చూసో అవతలి వాళ్లను ఎంచటం తీసేయటంతో ఈ గొడవలు వస్తున్నాయి. ఎదుటి వాళ్లను తేలిగ్గా మాట్లాడే ముందు, విమర్శించే ముందు మనలో గల లోపాల వైపు ఒకసారి చూసుకుంటే అనదలుచుకున్న మాట కంఠం దగ్గర ఆగిపోతుంది. తొందరపడి మాట అనేసి తన మాటను ఎందుకన్నది ఏదో ఒక విధంగా సమర్థించుకోబోతారు చాలామంది. మా విజయ సంగతి తీసుకోండి, కంఠంలో ఊపిరి ఉండగా రాఘవమ్మ గారి గడప తొక్కనంతటి విరోధమే వచ్చింది. తన కూతురి పుట్టినరోజు పండుగ పేరంటానికి రానంత మాత్రాన ఆమె దుర్మార్గురాలి కింద నిజామా? అటువంటి క్రోధాగ్ని ప్రజ్వలింప చేయటం తనకే హాని. నన్ను అక్కనే రిసీవ్ చేసుకుంటూ, ఏమండి మీతో విజయం వస్తుందనుకున్నాను, రాలేదేం అని అడిగింది రాఘవమ్మ గారు. ఏమోనండి అన్నాను నేను. వాళ్ళింట్లో ఫంక్షన్కి నేను రాలేదనేమో, అంతే అయి ఉంటుందిలేండి. ఆవేళ సాయంత్రం 3 గంటలకు మెట్ల మీద నుంచి స్లిప్ అయ్యి 15 రోజులు మంచం మీద ఉన్నాను. ఇవాళ వస్తుందేమో చెప్దామనుకున్నాను, కోపం వచ్చి ఉంటుంది. నేను ఆ రోజు రావటానికి వీలు లేకపోయిందని చెప్దామనుకున్నాను. విజయ ఒట్టి భోళా భోళీ మనిషి, ఇంకా కష్టసుఖాలు తెలియవు అంది రాఘవమ్మ గారు. నేనేం మాట్లాడను, ఆమె చెప్పేది ఆలకించడం తప్ప. ఈ కథ లాంటి వ్యాసం సమాప్తం. ప్రియ సఖులు, ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మీ, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.